హలో వియర్స్, వెల్కమ్ టు వీ ఛానల్. మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు, ఎన్ని రెసిపీస్ చేసుకున్నా తక్కువే కదూ. అందులో ఈరోజు మనం మామిడికాయ హల్వాని చాలా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతి లేదా పూరితో తిన్నా చాలా బాగుంటుంది. మామిడికాయని కడిగి తీసుకొని తొక్క మొత్తం తీయాలి. ఇక్కడ హల్వా కోసం నేను ఒక్క మామిడికాయని తీసుకున్నాను. తొక్క మొత్తం తీసాక తొడిమె దగ్గర కట్ చేసి గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఒక్క మామిడికాయకు గాను నాకు ఒక్క కప్పు తురుము వచ్చింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా తురుము దగ్గరికి అయ్యాక ఒక కప్పు తురుముకి 1 కప్పు బెల్లం వెయ్యాలి. కొద్దిగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే 1/2 కప్పు వేయండి. అదే పుల్లటి మామిడికాయ తీసుకున్నట్టయితే 2 కప్పుల బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. మామిడికాయ హల్వా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే గట్టిగా అవుతుంది. చూసారా ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.